ఈరోజు మీరు, నేను, మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే, వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు, అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు, వారిది అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం. వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది. ఈరోజు మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, ఇలాంటి విషవృక్షపు వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు, రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు. వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు. కానీ ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా, మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం. పైన దేవుడు దయ, మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం. ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు. 58 నెలలు దాటాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ బిడ్డ, మీ అన్న ఇంకో 10-15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆ పేదవాడు ఇంట్లో ఉన్న ఆ చిన్నపిల్లాడు, ఆ 1వ తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్నపిల్లాడు పెద్దోడయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, పెత్తందారుల పిల్లల కన్నా బెటర్గా. పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ 2 నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి, వారి ఇళ్లల్లోకి ప్రతి స్థానం సంపాదించుకునే కార్యక్రమం చేస్తూ, ఆ ఇళ్లల్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడు మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా చెల్లెమ్మ సుచరిత కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అనింది, అన్న ఈ రాజధాని ప్రాంతంలో తాడికొండ మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా 17,000 కుటుంబాలు, జాబ్లెస్ కుటుంబాలు ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్లకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రోజుల్లో, అప్పట్లో ఈ ఉపాధి కోల్పోయిన వాళ్లకు 2,500 మాత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ దేవుడు దయవల్ల మంచి మనసుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. అదే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు, ఈ 17,000 కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా 2,500 నుంచి 5,000 రూపాయలకు చేయమన్నారు.